వన్ సెకండ్ భరత్. ఎంపీ అరవింద్ గారు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. కంగ్రాచులేషన్స్ అరవింద్ గారు. నమస్కారం అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మనం పసుపు రైతులని కంగ్రాచులేట్ చేయాలా, వాళ్ళు చేసిన ఎఫర్ట్ కి, వాళ్ళు అడిగిన దానికంటే ఎక్కువ కూడా ఇవాళ మోదీ గారి ప్రభుత్వం మన తెలంగాణ పసుపు రైతులే కాదు, పసుపుకి మరియు మిర్చికి ప్రత్యేకంగా రైతులకి ఇవాళ మంచి గిఫ్ట్ ని అందించడం జరిగింది. ఇప్పుడు మీరు అన్నట్టుగా శాశ్వత పరిష్కారం కోసం ఒక కొత్త వ్యవస్థ అంటున్నారు, రైతులు దీన్ని ఎలా రిసీవ్ చేసుకోబోతున్నారు? ఎందుకంటే మీరు ఎలక్షన్ లో ప్రామిస్ చేసింది పసుపు బోర్డు కోసం, సో కన్విన్స్ అవుతారనుకుంటున్నారా? ఇప్పుడు పసుపు బోర్డు అన్నది మా ప్రాంతంలో రైతులందరికీ తెలుసు, మాకు తెలుసు, రాజకీయంలో యాక్టివ్ గా ఉన్న అందరూ తెలుసు, గత 30-40 సంవత్సరాల నుంచి డిమాండ్ అది. దీనికి రాజకీయ రంగు 2014 కవిత గారు ప్రామిస్ చేశారు. అయితే ఆవిడ దాన్ని కొంచెం రాజకీయమే చేసి కొద్దిగా ఈగో మీద పోయి ఇక్కడ నేను ముఖ్యమంత్రి కూతురు నేను అడిగింది ఇవ్వరా అన్న విధిగా తీసుకెళ్ళాను. ఇవాళ రైతులకి ఆదాయం రెట్టింపు కావాలన్నదే మోదీ గారి ప్రభుత్వం యొక్క ఆశయం. ఆ విధంగా గత 3-4 సంవత్సరాల నుంచి బాగా వర్క్ చేసి వాళ్ళు ఆధునికమైన స్కీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. పంటకి ఫోకస్ పెరిగేలాగా, ప్రత్యేకమైన పంటకి ప్రత్యేకమైన రీజన్ లో ఏ రకంగా మనం ఉపయోగపడతాయన్న ఫోకస్ చేసే విధంగా ఈ టై స్కీమ్ గానీ క్లస్టర్ స్కీమ్ గానీ తీసుకురావడం జరిగింది. బోర్డు అన్న వ్యవస్థ కేవలం కామర్స్ డిపార్ట్మెంట్ కి, వాణిజ్య శాఖకే పరిమితి అయి ఉంటుంది. ఆ శాఖ బోర్డుకి అగ్రికల్చర్ నుంచి కానీ, హార్టికల్చర్ నుంచి కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ నుంచి కానీ, ప్యాకేజింగ్ కానీ, షిప్పింగ్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఎటువంటి ఈ శాఖలతోటి కోఆర్డినేటింగ్ పవర్స్ ఉండవు. ఈ టై స్కీమ్ ద్వారా, ట్రేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎక్స్పోర్ట్ స్కీమ్ ద్వారా, ప్లస్ ఏదైతే నిజామాబాద్ జగిత్యాల జిల్లాలు ఆల్రెడీ మనము మన ప్రభుత్వం క్లస్టర్స్, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ క్లస్టర్, టర్మరిక్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ క్లస్టర్స్ గా నిర్ణయం చేసిందో, వీటిలో విదేశీ పెట్టుబడులు ఆకర్షిస్తాయి ఈ స్కీమ్స్. గవర్నమెంట్ కూడా మౌలిక సదుపాయాలు పెంచడానికి వేరౌజులు కానీ, కోల్డ్ స్టోరేజ్లు కానీ, ప్రాసెసింగ్ యూనిట్ ఇస్తానని కానీ, వీటికి డబ్బులు కేటాయించడం జరుగుతా ఉంది. ఫైనల్ గా ఎక్స్పోర్ట్ పెరగాల, రైతులకి ఆదాయం పెరగాల, పంటకి ఎక్కువ ధర రావాలా, ఇవాళ పసుపుకి ప్రత్యేకంగా కర్కుమిన్ డిమాండ్ ప్రతి దేశంలో క్యాన్సర్ తో క్యాన్సర్ కి ట్రీట్మెంట్ గా వాడతా ఉన్నారు. పెద్ద పెద్ద జబ్బులకి అల్జైమర్స్ కానీ, ట్యూబర్క్లోసిస్ కానీ, మన పెయిన్ కిల్లర్ గా కానీ, స్వెల్లింగ్ కి కానీ, ఇవన్నిటికి కూడా వాడతా ఉన్నారు. కాబట్టి ఎక్స్పోర్ట్ డిమాండ్ పెరుగుతా ఉంది. కాబట్టి ఎక్స్పోర్ట్ ని టార్గెట్ చేసి మనము ఒక చైన్ సిస్టమ్, ఏదైతే టీ కాఫీకి జరుగుతా ఉందో, ఇవాళ ప్రైవేట్ ప్లేయర్స్ అందరూ వచ్చి రైతులకి పొలానికి వెళ్ళి ఎటువంటి పంట పండించాలా, ఎంత పండించాలా, ఎంత ఫర్టిలైజర్ వేయాలా, ఆర్గానిక్ గుండల్నా లేదా, అక్కడి నుంచి పికప్ చేసుకొని ప్రాసెసింగ్ యూనిట్ కి తీసుకెళ్లి ప్రాసెసింగ్ చేసుకొని దాన్ని ఎక్స్పోర్ట్ కి బోర్డులో పెట్టింది. హలో అరవింద్ గారు చెప్పండి. అయితే ప్రాసెసింగ్ చేసి దాన్ని మళ్ళీ ప్యాకేజింగ్ ఎక్స్పోర్ట్ కి తగ్గట్టుగా ప్యాకేజింగ్ చేసి దాన్ని తీసుకెళ్లి పడవని ఎక్కించే వరకు ఎటువంటి ఈ చైన్ సిస్టమ్ ఏదైతే ఉందో, టీకి కాఫీకి ప్రైవేట్ ప్లేయర్లు, ఫారెన్ ఇన్వెస్టర్స్ వచ్చినాక ఇవన్నీ మెరుగయ్యి ఇవాళ టీ కాఫీ ప్లాంటేషన్ రైతులకి మెరుగు మంచి ధరలు లభిస్తా ఉన్నాయి. ఇటువంటి చైన్ సిస్టమ్ ని క్రియేట్ చేస్తే పసుపు రైతులకు కూడా దీర్ఘకాలంలో చాలా ఉపయోగంగా ఉంటుంది. ఏదో మనము చిన్న 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 వ్యవస్థ, మనం కేవలం ఏదో బోర్డు ఏదో పాత వ్యవస్థ ఉందో, అది చాలా కన్ఫైన్డ్ లిమిటెడ్ పవర్స్ తో ఉన్నాయి, అది ఒక్కటి చేస్తే సరిపోదు. దాటితో పాటు టైస్ క్లస్టర్స్ కూడా ఇంప్లిమెంట్ చేసి ఇవాళ పసుపు రైతులకు మేలు జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మీ ఎన్నికల హామీ పూర్తయింది అనుకుంటున్నారా? ఎన్నికల హామీ కంటే ఎక్కువ ఇవాళ రైతులకు ఇవ్వడం జరిగింది. గత 6 నెలల నుంచి నేను ఏదైతే హోంవర్క్ చేస్తా ఉన్నానో, మీటింగులు చేస్తా ఉన్నానో ఆఫీసర్లు, బ్యూరోక్రాట్స్తో కానీ, మంత్రులతో కానీ, దీనికి ప్రత్యేకమైన దృష్టి అమిత్ షా గారు, పీయూష్ గోయల్ గారు ప్రత్యేకమైన దృష్టి సారించారు, దీని మీద పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకున్నారు. ఫైనల్ గా ఏది చేస్తే, బోర్డుకున్న పవర్స్ కూడా ఉన్నాయి ఇవాళ, బోర్డుకున్న పవర్స్ తో పాటు ఈ రెండు కూడా స్కీమ్స్ మనం తెచ్చినట్టయితేనే మనకు ప్రయోజనం, లేకపోతే ప్రయోజనం ఉండదు. వివిధ శాఖలకి కోఆర్డినేషన్ లేకపోతే మళ్ళీ ఫెయిల్ అయిపోతుంది ఈ వ్యవస్థ. కాబట్టి ఈ అన్ని మూడు కూడా, బోర్డు ప్లస్ క్లస్టర్స్ ప్లస్ టైస్, ఈ మూడు కూడా ఒక ప్యాకేజ్ గా తీసుకొచ్చి ఇవాళ తెలంగాణ ప్రాంతంలో నిజామాబాద్ ని స్పైసెస్ మార్కెటింగ్ హబ్, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ హబ్ గా ఇవాళ చేయడం జరిగింది.
యా ఇప్పుడు ఈ స్పైసెస్ ఎక్స్టెన్షన్ సెంటర్ మీద ఎలాంటి మానిటరింగ్ ఉండబోతోంది? దీనికి దిన డే టు డే డిప్యూటీ డైరెక్టర్ లెవెల్ ఆఫీసర్ అక్కడే ఫుల్ టైం ఉంటారు. డైరెక్టర్ మార్కెటింగ్ ఆయన ఐఏఎస్ క్యాడర్ ఉండొచ్చు. ఆ ఆఫీసరు నెలకోసారి మానిటర్ చేసి రిపోర్ట్ డైరెక్ట్ గా మంత్రి గారికి, మంత్రిత్వ శాఖకి ఎవ్రీ మంత్లీ రిపోర్ట్ పంపడం జరుగుతుంది. మళ్ళీ స్పైసెస్ బోర్డ్ కేరళకో గానీ వేరే శాఖకు కానీ అట్లా డైరెక్ట్ మినిస్ట్రీకి పర్సనల్ గా పీయూష్ గోయల్ గారు ఆయనకి పర్సనల్ గా పంపమని కూడా ఇవాళ ఆయన మాట్లాడుతూ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అరవింద్ గారు.